హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాళ మనం మీకు ఎంతో ఇష్టమైన ఇంకో ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. అదేంటంటే మనం చపాతీలోకి రోటీలోకి ఒక అద్భుతమైనటువంటి కర్రీ అనమాట, వెజిటేబుల్ కర్రీ. దీనికి మనకు కావాల్సినవి కొన్ని కూర ముక్కలు 1 కప్పు, టమాటాలు, పన్నీరు, తర్వాత కొంచెం పుదీనా, ఉల్లిపాయలు అన్నీ వేసి మనం ఒక మంచి మసాలా కర్రీ అయితే చేద్దాం. ఇవాళ ఎలా చేద్దాం మనం వీడియోలో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ముందుగా మనం టమాటాలు మిక్స్ చేసి పెట్టుకుందాం. నేను ఉట్టి టమాటాలు వేస్తున్నాను, మీరైతే కొంచెం గోడ జీడిపప్పు కూడా వేసుకుంటే కొంచెం మీకు గ్రేవీ బాగా వస్తుంది. చూసారు కదా, మనం ఇలాగ టమాటో మొత్తం ప్యూరీలా పేస్ట్ చేసేసుకున్నాం. మనం ముందుగా పాన్ అయితే పెట్టుకున్నాం, పొయ్యి ఆన్ చేసాం. మనం దీంట్లోకి ఒక 4 స్పూన్ల నూనె అయితే వేసేసాం. నూనె వేసుకున్నాం, కొంచెం నూనె కాగిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. కొంచెం 1 నిమిషాలు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం కొంచెం పుదీనా వేసుకుందాం, శుభ్రం చేసి పెట్టుకున్నాం పుదీనా. దీంట్లోకి ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలు అయితే వేసుకుందాం. మీరు ఈ ప్లేస్లో ఏ కూరగాయలు అయినా వేసుకోవచ్చు, ఆలు అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆలు ఒకటి అవాయిడ్ చేస్తున్నాను. మిగతా కూరలన్నీ వేసాను, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసాను. మీకు కావాలి ఇంకా ఎక్స్ట్రా కూరలు ఏమైనా మీకు ఇష్టం కూరలు అయితే వేసుకోవచ్చు, ఇదే వేయాలని ఏం లేదు. ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ అయితే చేయకండి. లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా అయితే వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాగ మనం బాగా కొంచెం ఉడికే దాకా మనం దీనికి ఒక మూడు అయితే పెట్టేస్తాం. ఇక మనకైతే ఇది మగ్గింది, దీనిలో మనం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం. అలాగే మనం కరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నాం. మీకు ఎలా కావాలంటే ఆ సైజులోకి పట్టుకోండి. ఇది కొంచెం మగ్గితే ఒక్క నిమిషం ఏదో 1 నిమిషం మనం వేసాము, మగ్గిపోయింది కొంచెం. దీనిలో మనం కొంచెం కారం పొడి వేసుకుందాం, ఒక స్పూన్ మనకు రుచికి సరిపడా ఎంత కావాలని చేసుకోండి. నేనైతే మీడియంగా 2 స్పూన్లు వేసాను కారం పొడి. దీంట్లో మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా 1 స్పూన్ అయితే సరిపోతుంది మీకు. వాసన అయితే మంచిగా వస్తుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక టైప్ ఫ్రెండ్స్, ఇంకో టైప్ కూడా ఉంది, మళ్ళీ నేను ఇంకో వీడియో నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇదైతే సింపుల్గా మనం ఉన్న దాంతో కుర్మ చేసుకోవచ్చు అనమాట. సో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే వేసేసుకున్నాం. ఇంకా మనం 1 నిమిషం స్టార్ట్ చేసేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం మనం, అయితే మన గ్రేవీ కొంచెం బాగా ఉడికితే, ఎంత బాగా ఉడికితే అంత రుచి బాగుంటుంది అనమాట. సో మనం దీన్ని ఉడకడానికి అయితే 1 నిమిషాలు మూత పెట్టేసి మీడియంలో 1 10 నిమిషాలు, 1 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. సరిగ్గా మంచిగా ఉడుకుతుంది. మనం ఈ ఉడికే టైంలో కొంచెం పెరిగి వేసుకుందాం. దీంట్లోకి మనం ఎక్కువ వేయకంటే బాగా పులుపు వచ్చేస్తుంది, పులుపు ఎక్కువ అవుతుందన్నమాట. మీరు కొంచెం 2 3 స్పూన్లు అయితే సరిపోతుంది మీ ఇంత కూరకి. సో దీన్ని మనం చాలా బాగా ఉడికించుకోవాలన్నమాట. సో దీన్ని మళ్ళీ మనం 5 మినిట్స్ ఉడకాలి. చూసారు కదా, చక్కగా బాగా ఉడుకుతుంది. ఇంకా గట్టిగా కావాలన్నా కొంచెం పెంచుకోవాలన్నా కూడా మీరు కొంచెం, మీరు టమాటాలు వేసే ముందే కొంచెం కొబ్బరి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి కానీ లేకపోతే గోడంబి కానీ మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసి వేసుకోండి. ఇంకా మీకు ఎమ్మి ఎమ్మిగా వస్తుంది కుర్మా అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ మన వీడియో అయితే ఇవాళ కూర అయితే రెడీ అయిపోయింది మనకి. దీన్ని మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో మనం అది వేసుకుందాం. చూసారు కదా, కలర్ఫుల్గా అయితే మన కుర్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో కానీ పూరీలో కానీ దేనికైనా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్లో రాయండి, దయచేసి ఒక లైక్ కూడా వేసుకోండి మీ తరఫు నుంచి. ఫ్రెండ్స్, నా తరఫు నుంచి మీకు ఎలాంటి వీడియోలు కావాలో దయచేసి కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి. మీకు ఏ వీడియో బాగా నచ్చితే కూడా అది కూడా రాయండి కామెంట్ బాక్స్లో.
మీకైతే నా నుంచి ఏ వీడియో అయితే బాగా ఇష్టం అవుతుందో ఆ వీడియో అయితే తప్పకుండా కింద కామెంట్ బాక్స్ అయితే రాయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. మనకైతే కుర్మా రెడీ అయిపోయింది, దీన్ని మనం చిన్న దాంట్లో బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మనకి అన్ని కూరలు దీంట్లో ఉన్నాయి, అన్ని రకాల వెజిటబుల్స్ వేసాం కాబట్టి మనకి చాలా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఇది కూడా ఎక్కువ వేరే కూడా ఏం వాడలేదు, ఆలు అలాంటివి కూడా ఏం వాడలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.